టుడేస్ క్వశ్చన్. ప్రపంచంలో తొలిసారిగా హైడ్రోజన్ ఆధారిత రైళ్లను ప్రారంభించిన దేశం ఏది? ఒకటి రష్యా, రెండు ఫ్రాన్స్, మూడు జర్మనీ, నాలుగు ఇజ్రాయెల్. సో దీనికి ఆన్సర్ వచ్చేసరికి కింద కామెంట్ చేయండి. సో ఎవరైతే కరెక్ట్గా ఆన్సర్ని ఫస్ట్ టైం కామెంట్ చేస్తారో సో వాళ్ళ కామెంట్ని నేనైతే పిన్ చేస్తాను. సో ఇంకా మనం లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ గైడ్ యూట్యూబ్ ఛానల్. మనకి ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్షా అభియాన్ ద్వారా నిర్వహించబడుతున్న కేజీబీవీ పాఠశాలలో పోస్టుల భర్తీకి అయితే నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. సో మనకి మొన్న 27వ తారీఖున వచ్చేసరికి పేపర్ స్టేట్మెంట్ అయితే వచ్చింది. సో మనకి ఈరోజు వచ్చేసరికి కంప్లీట్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. సో ఆ నోటిఫికేషన్లో అర్హతలు, తర్వాత ఎగ్జామ్ ఫీజ్, తర్వాత మనకి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్, అలాగే ఇంపార్టెంట్ డేట్స్, టోటల్గా మనకి కంప్లీట్ నోటిఫికేషన్ అయితే మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. సో ఈ నోటిఫికేషన్ కనుక మీరు కూడా చూడాలనుకుంటే మీ మొబైల్లో కానీ మీ కంప్యూటర్లో కానీ గూగుల్ క్రోమ్ బ్రౌజర్ని అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇక్కడ వచ్చేసరికి సెర్చ్లో కేజీబీవీ అని టైప్ చేయండి. సో మీకు స్టార్టింగ్లోనే వస్తుంది కేజీబీవీ 2023-24 అని, దీని మీద క్లిక్ చేయండి. సో మీకు వెబ్సైట్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో మీరు వెబ్సైట్ ఓపెన్ చేసినట్లయితే మీకు ఇక్కడ నోటిఫికేషన్ అండ్ షెడ్యూల్ అని ఉంది కదా, సో దీని మీద అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మీకు నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఒకసారి నోటిఫికేషన్లో ఇచ్చిన వివరాలను అయితే తెలుసుకుందాం. సో మనకు టోటల్గా 1358 పోస్టులనైతే ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయడం జరుగుతుంది. సో ఈ నోటిఫికేషన్ వచ్చేసరికి ఓన్లీ ఉమెన్ క్యాండిడేట్స్కి మాత్రమే అన్నమాట. సో అది కూడా 1 ఇయర్ కాంట్రాక్ట్ ఉంటుంది. సో కేజీబీవీ అంటేనే ఉమెన్స్కి ఉంటుంది. సో ఇంకా మనం చూసినట్లయితే ఇక్కడ రిలీజ్ ఆఫ్ పేపర్ నోటిఫికేషన్ 27 మే, తర్వాత రిసిప్ట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్స్ వచ్చేసరికి మీకు 30 మే నుంచి జూన్ 5 వరకు అయితే ఇవ్వడం జరిగింది. తర్వాత మీకు మెరిట్ లిస్ట్ వచ్చేసరికి 6వ తారీఖు లేదా 7వ తారీఖు అనేది ఇస్తారు. సో తర్వాత వచ్చేసరికి సర్టిఫికేట్ వెరిఫికేషన్ వచ్చేసరికి మీకు జూన్ 8-9 తారీఖులో జరుగుతుంది. తర్వాత స్కిల్ టెస్ట్ ఆర్ పర్సనాలిటీ టెస్ట్ వచ్చేసరికి మీకు 10వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు ఉంటుంది. సో ఫైనల్ సెలక్షన్ లిస్ట్ వచ్చేసరికి మీకు జూన్ 12వ తారీఖు అయితే ఇవ్వడం జరిగింది. సో అపాయింట్మెంట్ ఆర్డర్స్ వచ్చేసరికి జూన్ 13వ తారీఖు ఇస్తారు. సో మీరు కాంట్రాక్ట్ కూడా జూన్ 13వ తారీఖే చేయాల్సి ఉంటుంది. సో ఇంకా మీరు డ్యూటీలో వచ్చేసరికి జూన్ 14వ తారీఖు అనేది జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించిన ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే 18 నుంచి 42 సంవత్సరాలు ఉన్న ఎవరైనా కానీ ఉమెన్స్ అభ్యర్థులు మీకు తగిన క్వాలిఫికేషన్స్ కనుక ఉన్నట్లయితే దీనికి అప్లై చేసుకోవచ్చు. సో ఈ 42 ఇయర్స్ అనేది మీకు 1 జూలై 2023 నాటికి ఉండాలి. తర్వాత మీ ఎస్సీ ఎస్టీ బీసీ అభ్యర్థులకు వచ్చేసరికి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. వీళ్ళు వచ్చేసరికి 57 సంవత్సరాల వరకు ఆన్లైన్ అప్లై అయితే చేసుకోవచ్చు. తర్వాత డిఫరెంట్లీ ఏబుల్డ్ క్యాండిడేట్స్ వచ్చేసరికి 52 ఇయర్స్ వరకు చేసుకోవచ్చు. ఒకవేళ ఎక్స్ సర్వీస్ ఉమెన్ కనుక అయినట్లయితే 40 సంవత్సరాల వరకు అప్లై చేసుకోవచ్చు. సో ఇంకా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే మనకి, సో ప్రిన్సిపల్స్కి వచ్చేసరికి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఉండాలి, దాంతోపాటు బీఎడ్ కూడా ఉండాలి. తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ వచ్చేసరికి మీకు పీజీటీ ఇంగ్లీష్, తెలుగు, సివిక్స్ ఉంది. సో దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్స్ అయితే మీరు కలిగి ఉండాలి. అలాగే పీజీటీ ఎకనామిక్స్, పీజీటీ మ్యాథ్స్, తర్వాత పీజీటీ ఫిజిక్స్. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇంకేమి ఇచ్చారు, పీజీటీ అగ్రికల్చర్, పీజీటీ అకౌంటింగ్ అండ్ ట్యాక్సేషన్, పీజీటీ సిఎస్ఈ, పీజీటీ పిఎస్టిటి, తర్వాత పీజీటీ ఎంఎల్టి, పీజీటీ ఎంపీహెచ్డబ్ల్యూ, పీజీటీ జిఎఫ్సి, పీజీటీ రీటైల్ మేనేజ్మెంట్, తర్వాత సిఆర్టీ కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ టీచర్స్. ఇందులో వచ్చేసరికి తెలుగు, తర్వాత హిందీ, మ్యాథ్స్, ఇంగ్లీష్, ఫిజికల్ సైన్స్, బయాలజికల్ సైన్స్, తర్వాత సోషల్ స్టడీస్, సో ఉర్దూ. సో వీటన్నిటికి సంబంధించి మనకి పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ వన్ పీఈటీ కూడా ఇచ్చారు. సో పీఈటీ కూడా మీరు దానికి సంబంధించిన అర్హతలు అయితే కలిగి ఉండాలి. సో ఇప్పుడు సెలక్షన్ ప్రొసీజర్ చూసుకున్నట్లయితే మీకు ఇందులో ఎటువంటి ఎగ్జామినేషన్ అనేది ఉండదు. మీకు మీ యొక్క అకాడమిక్ మెరిట్ ఆధారంగా అయితే మీకు ఈ పోస్టులు అనేది సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఒకసారి చూసుకున్నట్లయితే మీకు వెయిటేజ్ చూసేసి 10th క్లాస్ వచ్చేసరికి 10 మార్క్స్కి ఉంటుంది, ఇంటర్మీడియట్ 10 మార్క్స్, డిగ్రీ 12 మార్క్స్, పీజీ 30 మార్క్స్, బీఈడి 15 మార్క్స్, తర్వాత
సర్వీస్ వెయిటేజ్ వచ్చేసరికి 8 మార్క్స్, తర్వాత స్కిల్ టెస్ట్ ఇన్ కమ్యూనికేషన్ ఎబిలిటీస్ ఆర్ డెమో ఆర్ మోడల్ లెసన్కి వచ్చేసరికి మీకు టోటల్గా 15 మార్కులకి అయితే ఉంటుంది. సో ఒకసారి ఈ వెయిటేజ్ని ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తారో మనకి ఇక్కడ ఇచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎస్ఎస్సిలో 450 మార్క్స్ వచ్చాయనుకోండి, 450/600×10, సో మీకు వచ్చేసరికి 10కి 7.5 మార్క్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో అలాగే మిగిలిన వాటికి కూడా ఇక్కడ ఇచ్చారు. సో మీరు నోటిఫికేషన్లోకి వెళ్ళి ఈ వెయిటేజ్ అనేది చెక్ చేసుకోవచ్చు. సో ఇలా ప్రతి ఒక్క పోస్టుకు సంబంధించిన వెయిటేజ్ అనేది ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తారో మనకి ఇక్కడ నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఇంకా మనం మిగిలిన వివరాలను చూసుకున్నట్లయితే మీరు ఆన్లైన్లో అప్లికేషన్ ఫీజు అనేది 100 రూపీస్ అనేది పే చేయాల్సి ఉంటుంది. సో ఇంకా ఆన్లైన్లో ఏ విధంగా అప్లై చేసుకోవాలో ఒకసారి చెక్ చేద్దాం. సో మీరు ఇదే వెబ్సైట్లోకి వచ్చేసి మీకు ఇక్కడ పేమెంట్ ఫామ్ అని ఉంటుంది. సో ముందుగా దీనికి అప్లై చేసుకోవడానికి పేమెంట్ అనేది చేయాల్సి ఉంటుంది. సో ఒక్కసారి మనం పేమెంట్ మీద క్లిక్ చేద్దాం. మనకి ఏ డీటెయిల్స్ అనేది ఇక్కడ అడుగుతున్నారో చూద్దాం ఒకసారి. సో ఇక్కడ చూసినట్లయితే అప్లయింగ్ ఫర్ ద పోస్ట్, సో మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారో దాని మీద అనేది టిక్ చేయాల్సి ఉంటుంది. సో మీరు ఒకేసారి 2-3 పోస్టులకు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. తర్వాత నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్, సో మీ ఎస్ఎస్సి మార్క్ లిస్ట్లో మీ నేమ్ అనేది ఏ విధంగా ఉందో యాజ్ టీజ్గా ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత వచ్చేసరికి జెండర్ సెలెక్ట్ చేయండి, ఫీమేల్. తర్వాత ఆర్ యూ డిఫరెంట్లీ ఏబుల్డ్, సో మీరు ఎస్ అయితే ఎస్ పెట్టండి, నో అయితే నో పెట్టండి. సో ఇక్కడ వచ్చేసరికి మీ క్యాస్ట్ అనేది ఎంటర్ చేయాలి. సో మీరు ఏ క్యాస్ట్ అయితే ఆ క్యాస్ట్ అనేది సెలెక్ట్ చేయండి. సో మీరు కనుక ఓసీ క్యాండిడేట్స్ అయితే ఖచ్చితంగా మీకు ఈడబ్ల్యూఎస్కి ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం ఈడబ్ల్యూఎస్ అనేది పెట్టుకోండి, ఎందుకంటే మీకు 10% రిజర్వేషన్ కూడా ఉంటుంది కాబట్టి. సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్, యాజ్ టీజ్గా మీ 10th క్లాస్లో మీ డేట్ ఆఫ్ బర్త్ ఏ విధంగా ఉందో ఆ విధంగా ఎంటర్ చేయండి. తర్వాత మీ మొబైల్ నెంబర్, సో డూ యూ బిలాంగ్స్ టు స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఎస్. మీరు ఎక్స్ సర్వీస్ ఉమెన్ అయితే ఎస్ పెట్టండి, లేకపోతే నో పెట్టండి. ఇక్కడ వచ్చేసరికి మీ ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి. సో ఇక్కడ వచ్చేసరికి మీ ఇక్కడ చూపిస్తున్న వెరిఫికేషన్ కోడ్ ఎంటర్ చేసిన తర్వాత, సో మీరు ఎన్ని పోస్టులకు అప్లై చేస్తే, సో ప్రతి పోస్ట్కి వచ్చేసరికి 100 రూపీస్ అనేది పేమెంట్ చేయాలి. సో నేను పైన 2 పోస్టులు సెలెక్ట్ చేశాను కాబట్టి 200 అని చూపిస్తుంది. సో ఒక పోస్ట్ సెలెక్ట్ చేద్దాం ఒకసారి. సో 100 రూపీస్ చూపించింది. సో మీరు ఇది పేమెంట్ చేసిన తర్వాత ఆన్లైన్ అప్లికేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. సో మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే అప్లికేషన్ ఫామ్ కమింగ్ సూన్ అని ఉంది. సో అప్లికేషన్ ఫామ్ అనేది ఇంకా స్టార్ట్ చేయలేదు. ఈరోజు ఈవినింగ్ కానీ రేపు మార్నింగ్ నుంచి కానీ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఆ వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. సో ఈ వీడియో ఎవరికైతే ఉపయోగపడుతుంది అనుకుంటున్నారో సో వాళ్ళకి ఖచ్చితంగా షేర్ చేయండి. థ్యాంక్ యూ.